పుత్రుడు కాదు, త్రినేత్రుడైనా నిన్ను విడిపించలేడు. పద, ఆ కుబేరునికే నిన్ను స్వాధీనం చేస్తాను. మోసంతో బంధింపజేసి ప్రగల్భాలు పలుకుతున్నావా? వృద్ధాప్యముచ్చినా నీకు వక్రబుద్ధి పోలేదు, ఇదేనట్రా నీ వీరత్వం? నా వీరత్వం నీకేం తెలుసురా? మా శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రశంసించాడు. అవునా ఆంజనేయ? స్వామి, నా శ్రీరామచంద్రమూర్తి ఎన్నాళ్లకు దర్శనమిచ్చారు ప్రభు. ఆంజనేయ, సాటి భక్తుని ఎలా బంధించితివి? భక్తుడా? ఈతడు భక్తుడా పరమాత్మ? అవును, మదీయ భక్తాగ్రేసరుడు. ఈతనిని బంధముక్తిని గావించి నన్ను సంతుష్టాంతరంగుని చేయము. నా ఆజ్ఞ తక్షణమే పాలింపు. మహాప్రసాద్. జై శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామచంద్ర, అక్కడ మా జానకీమ తల్లి అందరూ కుశలమేనా? జానకీయ? నన్ను పరీక్షిస్తున్నారా ప్రభు? సీతామాత, జగదేక మాత. ఓ, అందరూ కుశలమే, ఎల్లప్పుడూ నిన్నే తలుస్తుంటారు. వస్తాను. స్వామి, మిమ్మల్ని విడిచి ఈ లోకంలో ఒక్క క్షణమైనా ఉండలేను. మీ పాదదాసు. ఒరి రాక్షసాధన, మారుతనే మోసగించిన భూతకి అనుభవించు. బాలకునితో పోరాటం ఏమి ఘనత? ఈ భీమసేనుడితో పోరాడు. ఒరి వానర, వాళ్ళమని మాయమంత్రాలు చేయి. మల్ల యుద్ధంలో గాని గదా యుద్ధంలో గాని మా జనకంతో పోట్లాడు. జనక, తండ్రి కొడుకులు ఇద్దరు తంత్రాలు పనినా తప్పించుకోలేరు. విధ్వస్త శాస్త్రం మత్తకుండకు నా జనకుడు భీమసేను నాకు విజయము కొలుగాక. హై హై జనక, విజయం విధాత ఎప్పుడు నిర్ణయించాడు? సిద్ధంగా ఉన్నానికి నీ క్షాత్రధర్మం నిరూపించుకో. జై శ్రీరామచంద్ర. జై శ్రీకృష్ణ భగవాన్. ఆంజనేయుడు గాని అమరాధీశుడు గాని ఇది రణక్షేత్రం. ఆంజనేయ, భీముడు కాని కాలయముడు కాని ఇది నా పౌరుషానికి అగ్ని పరీక్ష. నారాయణ, అన్యోన్యంగా ఉండవలసిన పుణ్యాత్మ సౌగంధకాల పేరుతో మీరే యుద్ధానికి దిగితే ఇక జగత్ నిలుస్తున్నా. జగత్ సంక్షోభం సంభవించిన ఇది జరిగి తీరవలసిందే. మహాప్రళయం ఉద్భవించిన ఇది తేలవలసిందే. ఆంజనేయ పెద్దవాడు, నీవే ఆవేశపెడితే ఎలా చెప్పు? గునింద్ర, వారింపకు రాణి, బకాసురుడిలాగా ఈ మర్కటాన్ని హతమారుస్తాను. రా, లంకాదహనంలో అక్షయ్ కుమారుడిలా నిన్ను భస్మం చేస్తాను. లంకాదహనం అట, లంకాదహనం అది ఒక అగ్ని ప్రమాదం. అక్షయ్ కుమారుణ్ణి, లంకిణిని, చేతగాని నలుగురిని చంపినంత మాత్రాన నీది ఒక చరిత్ర. యుద్ధానికి సిద్ధం కాలేక ఏవో పురాణాలు వల్లిస్తున్నావు. రా నారాయణ. కాలదోషంబు పట్టిన ఘనత తోడ బ్రతుకుచుంటివి నీవు ప్రపంచమందు. రామ భజనంబు చేసెడు ప్రతిభ కన్న అవసరం వైతివేమి రామాయణమున. వీరుడివైన పోరాడు భీముతోడా. నారాయణ. కలన జయింపలేక బలగర్వమడంగియు చింత దచ్చినన్ పులుసది చావలేదనెడు పోలిక దుష్ట దురాగ్రహంగునన్ పలికెదు పాలలోచనుడే బాసటగా నిన్ను గావనెల్చినన్. పలువా మదీయ ఘాత యమవాటిక పంపెద మానవాధమా.
ప్రాణి శ్రీరామచంద్రుడే దైవమేని సీత భూజాత ఈ లోకమాతయేని ధర్మనందనుడే సత్యధర్ముడేని జగతి పాంచాలియే మహాసాధ్వియేని దోషమెరుగని రామ భక్తుండనేని కృష్ణ పరమాత్మ మమ్ము రక్షించునేని కదన విజయంబు మారుతేగాంచుగాక కదన విజయంబు భీముడేగాంచుగాక సౌగంధికాలు ద్రౌపది కోరికపై భీముడు వచ్చి సౌగంధికాలు తీసుకుపోయాడట. సౌదామను భీముడిని పట్టుకొచ్చి ఆంజనేయుడికి అప్పగించింది. దానితో ఆంజనేయుడికి భీముడికి పెద్ద యుద్ధం జరుగుతోంది. పుష్పాలను దొంగిలించింది భీముడా? సౌదామిని ఆంజనేయుని ఆశ్రమంలో ఉన్నది సత్యమేనా? అవును కుబేరా. పొరపాటే. మరి కర్తవ్యం ఏమిటి మునీంద్రా? ఆ ఏముంది, స్వార్థం వదులుకుని సౌగంధికాలు భీమునికి స్వయంగా సమర్పించు. సౌదామని నలకూబరులను యాకం చేసి ఆంజనేయుని దీవెనలు అందుకో. ఆలస్యం చేశావో ప్రపంచమంతా నీ మీద విరుచుకుపడుతుంది. ఆ ముందు సౌదామునికి శాప విమోచనం చెయ్యి. సౌదామిని శాప విమోచనం పొందుకో. రామచంద్రమూర్తి, నేటికి నన్ను కరుణించావా స్వామి? సౌదామని, నీ పంట పండింది, కుబేరుడు నీ పెళ్లి కుప్పుకున్నాడు. అవునమ్మా. అదే మరి ఆంజనేయ స్వామి లేరే? ఆయన అక్కడ భీముడికి కళ్యాణం చేస్తున్నాడు. అక్కడికేనమ్మా. పద పదమ్మా. నారాయణ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరామచంద్రమూర్తి. యుగంలో మారుతి, ద్వాపర యుగంలో నీవు, వాయునందలు సోదరులు సౌజన్యంతో కలిసిమెలిసి విశ్వ కళ్యాణానికి దోహదం చేయండి. అగ్రజ, నన్ను మన్నించు. మన్నించవలసింది నన్ను. ఈ కథకంత కారణం నేను. కాదు కాదు, కారణం సౌదామిని, నీవు నిర్దోషి. భీమసేన, ఇంకో సౌగంధిక స్వీకరించి సత్యాన్ని గ్రహించా. ఆంజనేయ, సౌదామిని నలకూపరను ఏకం చేసి ఆశీర్వదించు. తథాస్తు. వాయునందన్నారా, రామాయణ కాలం నాటి రణకోవిదుడైన రామభక్త ఆంజనేయుడు ధర్మాధర్మాల మధ్య జరిగే మహాభారత వీరగాథను పాండవ పక్షాన పాండెన్ దుష్ట చతుష్టయంబునకు పాపంబు ఆపదల్ వాయు బ్రహ్మాండం బంతకు కౌరవాధముల రాజ్యం వేమి లోకంబులే గాండీవంబునకు నమో నమయనంగా.
తద్రథాగ్రంబునన్ జెండాపై కపిరాజు నిల్చే జెండాపై కపిరాజు నిల్చే విజయశ్రీలిచ్చి దీవిం